ఇంతకు ముందు ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధి తీర ప్రాంతంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వానికి ముందు గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, గత 5 సంవత్సరాలు కూడా మనం కూడా చూశాం. ఎందుకు వాళ్ళ హయాంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా తీర ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అడుగులు ఎందుకు పడలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటి వల్ల కూడా ఇన్నిన్ని పోర్టులు, ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు, ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, వీటి అన్నింటి ద్వారా కూడా డీప్ సీలేకి వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో డీప్ సీలేకి వెళ్ళి అక్కడ సముద్రంలో ఉత్పత్తి అయ్యే చేపలన్నీ కూడా మనకు డీప్ సీ వేటను మన దగ్గరికే తీసుకొచ్చే కార్యక్రమం జరిగితే ఎక్కడికో మనం గుజరాత్కో ఎక్కడికో మనం వేరే ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళు వలసలు పోకుండా ఇక్కడే పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించాలి అని చెప్పి ఇన్నిన్ని పోర్టులు, ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు, ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అనే సంగతి ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.